స్వాతంత్ర సమర రంగంలో పశ్చిమ గోదావరి జిల్లాలో సమరయోధులు ఎక్కువ మంది త్యాగం చేశారని దేశ చరిత్రలో భీమవరంను మహాత్మా గాంధీ రెండో బాటోలీగా ప్రశంసించడం దీనికి నిదర్శనమని అటువంటి భీమవరంలో క్విట్ ఇండియా ఉద్యమం 1942లో నలుగురు యోధులు మరణించడం వారి జ్ఞాపకార్థం అమర దీపికను నిర్మించడం గొప్ప విశేషమని కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత సహాయ మంత్రి ఏ నారాయణస్వామి అన్నారు. క్విట్ ఇండియా స్థూపం నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరులకు మంత్రి నారాయణస్వామి నివాళులర్పించారు. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో ఇటువంటి త్యాగదండ్లు త్యాగాలు భావితరాలకు చెప్పాలని దేశవ్యాప్తంగా సంవత్సర కాలం దేశభక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రి అన్నారు. శనివారం భీమవరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో క్విట్ ఇండియా స్థూపాన్ని సందర్శించారు. పునర్నిర్మాణ కమిటీ సభ్యులు చెరుకువాడ రంగసాయి, ఇందుకూరి ప్రసాదరాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యులు ఆనాటి వీరమరణం పొందిన వారి వివరాలు స్థూప నిర్మాణంపై మంత్రికి వివరించారు. బీజేపీ రాష్ట కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బీజేపీ జిల్లా అధ్యకుడు నాని తాతాజీ, పేరుచెర్ల సుభాష్, ఎస్పీ రవిప్రకాష్, లయన్స్ క్లబ్ అధ్యకుడు నందమూరి రాజేష్, అల్లూరి సాయిదుర్గరాజు, కైత సురేంద్ర, అల్లు శ్రీనివాస్, అడ్డగర్ల గాంధీ, గంధం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పర్యటన చేయాలి. అమృత్ మహోత్సవం 75 ఏళ్ళ తర్వాత ఈ దేశంలో డెమోక్రసీ డెవలప్మెంట్ దివి మిటిల్ ఎటువంటి ఎట చేయాలి, ఈ దేశంలో ఉన్న డిస్ట్రిక్ట్ ప్రాబ్లమ్ని రివ్యూ చేస్తూ వాస్తవంగా ప్రధానమంత్రికో తెలియచేయడానికి ఇంటెలెక్చువల్స్తో స్టూడెంట్స్తో పబ్లిక్తో ఇంటరాక్ట్ ఎందుకు చేయాలి, ఆ ఇంటరాక్ట్తో వాస్తవమైన ప్రాబ్లమ్ని ప్రధానమంత్రికు మంత్రివర్యులు ఏ డెవలప్మెంట్ నడుస్తుండదు ఏ డెవలప్మెంట్ కాలేదు అనే దాన్ని వాస్తవాన్ని తెలియచేయడానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు తన క్యాబినెట్లో ఉన్న అందరు మంత్రుల్ని ఈ దేశంలో ఉన్న అన్ని రాజ్యాలకు అన్ని డిస్టిక్ట్కు బీజేపీ కార్యకర్తలు బీజేపీ లీడర్లు అన్ని పార్టీ లీడర్స్తో ఇంటరాక్ట్ చేయడానికి పంపించారు. భీమవరంకి వచ్చినప్పుడు అనేక వర్గాలతో ఇంటరాక్ట్ చేశాను. ఇంటరాక్ట్ చేస్తూ ఈరోజు బెనిఫిషియర్స్తో ఇంటరాక్ట్ చేస్తాను. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు, అన్ని ఆఫీసర్స్తో వాస్తవానికి మోదీ ఈ జిల్లాకి ఏం చేశారు, ఏ డిమాండ్ పెట్టారు ఈ భాగం జనాలు అనేదాన్ని, ఆ డెవలప్మెంట్ కూడా యావ ప్రాసెస్లో ఉండాలి, యావ స్టేజ్లో ఉండాలి, అదన్నీ కనుక్కోవాలని నేను వచ్చాను. మంత్రి గారు భీమవరం జిల్లాలో 3 రోజులు పర్యటన నిమిత్తం ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఏదైతే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మంత్రి గారు ఏదైతే మన క్విట్ ఇండియా ఎవరైతే సమరయోధులు క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో మరి అశువులు పాల్చారో వారి స్మారకంగా నిర్మించినటువంటి స్థూపాన్ని ఆయన ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా సందర్శించడం జరిగింది. ఎవరైతే కేంద్ర మంత్రులు మొన్న ప్రధానమంత్రి మోడీ గారి సాక్షాత్తు మరి ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా మరి అల్లూరు సీతారామరాజు గారి విగ్రహాశనకు మన ప్రాంతం రావడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రులందరూ కూడా ఆజాదీ కా అమృత మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం. అందులో భాగంగా వేళ కేంద్ర సామాజిక న్యాయం సాధికారిత శాఖ మంత్రులు నారాయణ స్వామి గారు మరి మన ముందుకు రావడం జరిగింది. ముంబైలో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమం మరో ఉద్యమానికి దేశమంతా మలుపు తిరిగింది. ఆ ఉద్యమంలో భీమవరంలో ఆనాడే అంటూ నారాయణ రాజు గారు, భూతరా సుభద్రాజు గారు, గోకరా శ్రీరామరాజు గారు తదితర పెద్దలంతా కూడా ఆనాడే స్వాతంత్రం వచ్చినట్టు ఇక్కడ జెండా ఎగురవేశారు 1942లో. అయితే ఆ రోజున బ్రిటిష్ వారి దమన నీతికి నలుగురు చనిపోయారు యువకులు, వేగేశ్వర నారాయణ రాజు, పుట్టుముక్కల బలరామరాజు, పుత్రరాజు వెంకటరామరాజు, ముంకా బ్రహ్మం, ఆ నలుగురు కూడా వసూలు పాశారు. అప్పటి నుంచి 50 ఏళ్ల పండుగ 1992లో ఇక్కడ ఈ శోభను నిర్మించాం. అప్పుడు కూడా పంత సమరయోధులు కళ్యాణ్ విజయనరసింహరావు గారు, పుట్టుముక్కల రామచంద్రరావు గారు ఇలాంటి వారంతా కలిసి ఈ శోభను జరిగింది. మరి అటువంటి శోభాన్ని ఇవాళ భీమవరం వసుద ఫౌండేషన్ వారు ముందుగా 2 లక్షలు ఇచ్చి శిలావసం దీనికి వాళ్ళు స్వీకారం చుట్టారు. స్వాతంత్ర ఉద్యమంలో భీమవరం ఈ ప్రదేశం ముఖ్యంగా ఎంతో విలువైనటువంటిది, పవిత్రమైనటువంటిది. అనేక మంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి
ఫిట్ ఇండియా ఉద్యమం గారండి సహాయ నిరాకరణ ఉద్యమం గారండి మహాత్మా గాంధీ గారు ఈ ప్రాంతానికి వచ్చి పర్యటించినటువంటి ప్రదేశం ఇది ఎంతో పుణ్యభూమి అనేక మంది మరి దేశ నాయకులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారందర్నీ కూడా స్మరించుకుంటూ ఇక్కడ అమరవీరుల స్మృతివనం ఏర్పాటు చేయడం జరిగింది మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి ఏదైతే స్లోగన్స్ ఉన్నాయో సహాయ నిరాకరణ ఉద్యమం కానివ్వండి ఫిట్ ఇండియా ఉద్యమం కానివ్వండి ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి ఏదైనా సరే ఈ భీమవరం తాలూకాలోనే అది విజయవంతమైంది అందుకే ఈ యొక్క భీమవరానికి సెకండ్ బార్డోలీగా పేరు నామకరణమే కాకుండా ఆ రోజున జరిగినటువంటి ఉద్యమంలో నలుగురు అసలు బాచినటువంటి త్యాగదనులు జరిగినటువంటి పట్టణంగా ఈ యొక్క భీమవరానికి ఖ్యాతి వచ్చింది భీమవరం పట్టణంలో సెకండ్ బార్డోలీగా పేరొందినటువంటి ఈ ప్రాంతంలో అమరవీరుల పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఈ స్తూపం దగ్గరికి ఫిట్ ఇండియా స్తూపం అమరవీరుల వచ్చిన చిహ్నంగా ఏర్పాటు చేసినటువంటి ఈ స్తూపం దగ్గరకు వచ్చి మరి నివాళులు అర్పించడం చాలా ఆనందదాయకం I'm